గొల్లపూడి గ్రామానికి సంబంధించిన రామరాజనగర్ కావచ్చు ఇన్నీ కలిపి 3650 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రామరాజనగర్ కట్ట దగ్గరికి వెళ్లి నేను మీ కట్ట మీద ఉన్న 600 650 కుటుంబాలకు పట్టాలు ఇస్తానమ్మా అని చెప్పి నేను చెప్తే అదే సమయంలో ఎంపీటీసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడు ఈ పక్క బజార్లోనే ఉంటాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా జరుపుకుంటా ఉన్నాడు. ఆ రోజు చెప్పాడు కృష్ణ ప్రసాద్ చెప్తున్న ఎన్ని అవాస్తవాలు, కృష్ణ ప్రసాద్ అని దొంగ మాటలు చెప్తా ఉన్నాడు, ఎన్నికలు కాబట్టి కృష్ణ ప్రసాద్ పట్టాలు ఇస్తారని చెప్తా ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికలంటే. నేను వెంటనే ఏం చేశాను, మా ఆఫీస్ కు వచ్చి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ తయారు చేయించాడు. నేను గనక ఈ రామరాజనగర్ కట్ట మీద ఉన్న వాళ్ళకి గనక పట్టాలు ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా, ఇవ్వకపోతే నేను మళ్ళీ రాను ఓట్లు అడగను రా అని చెప్పి అక్కడ ఉన్న ఈనాడు విలేకరి చేతిలో అట అగ్రిమెంట్ పెట్టి వెళ్ళి నా మీద విమర్శలు చేసిన నాయకుడితో కూడా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించురా, దానికి కట్టుబడి ఉందా, నేను గనక పట్టాలు ఇస్తే అతను వచ్చి ఓట్లు అడగవద్దు, నేను గనక పట్టాలు ఇవ్వకపోతే వచ్చి ఓట్లు అడగనని చెప్పి దమ్ముగా 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద పెట్టి ఆ తర్వాత కట్ట మీద ఉన్న ప్రతి ఎక్కకి ప్రతి చెలికి ఇంటి పట్టాలు ఇచ్చి ఈ రోజు నిర్మాణం కూడా ప్రారంభింప చేశాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న దమ్ము ధైర్యం ఏంటంటే మా ఎడకుంది ఎవరు అనుకున్నారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం గత నాయకుడు కూడా హామీలు ఇచ్చాడు, అమలు చేయలా. ఈ స్థానిక శాసనసభ్యులు ఎంపీటీసీ సభ్యులు లేకపోతే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయగలుగుతారు? చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా ఎనకున్నాడు కాబట్టి మాకున్న ధైర్యం మాకున్న దమ్ము పత్రికా విలేకరులు ఇస్తా వీడియోలు తీస్తా ఎగ్రిమెంట్ రాసి మేము ఇవ్వగలమని చెప్పే ధైర్యం దమ్ము మాకుందని చెప్పి తెలియజేస్తూ